ఇటువంటి అప్డేట్స్ చూద్దాం. హిందీలో కల్కి మూవీ థియేట్రికల్ రైట్స్ భారీ రేట్కు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 75 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇది సౌత్ ఫిల్మ్స్ అన్నింటిలో హైయెస్ట్ రేట్ అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దేవరా మూవీ సెన్సేషనల్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్తో ఈ సినిమా 400 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. తెలుగు స్టేట్స్ ఓటీటీ హక్కులే 270 కోట్లకు పైగానే అమ్ముడుపోయాయని సమాచారం. మిగతా భాషలు ఓవర్సీస్ ఆడియో రైట్స్ అన్ని కలుపుకుని 130 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ఫ్యాన్స్ కు ట్రిపుల్ బొనాంజా ఇవ్వనున్నారని సమాచారం. May 20న దేవరా మూవీ మొదటి సింగిల్ ను వార్ 2 మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ పై కూడా ఓ అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ బర్త్డే రోజున ట్రిపుల్ బొనాంజా ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హరిహర వీరమల్లు మూవీలో పవన్ వీరోచిత బందిపోటుగా నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దండేల్ మూవీ రిలీజ్ డేట్ పై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. December 20న ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. దీనిపై త్వరలో మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా సాయి పల్లవి నటిస్తున్నారు. డైరెక్టర్ చందు మొండెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాబిన్హుడ్ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. December 20న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వెంకీ కుడుమల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. May 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జంటగా నేహా శెట్టి నటిస్తున్నారు. డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించారు. హీరో శ్రీ విష్ణు తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు. ఈ సినిమాని కామెడీ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు కు జంటగా మౌనికాజా నటిస్తున్నారు. డైరెక్టర్ హుసేన్ షా కిరణ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు. టిల్లు స్క్వేర్ మూవీ ఓటీటీలో ఆదరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో April 26 ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. March 29న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. శ్రీరామనవమి కానుకగా జై హనుమాన్ మూవీ నుంచి మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నీలిమేఘ శ్యామునికి ప్రమాణం చేస్తున్నట్లుగా హనుమంతుని చేతులను చూపించారు. జై హనుమాన్ మూవీతో ప్రేక్షకులకు మునిపెన్నడు లేని అనుభూతిని అందిస్తానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ తెరకెక్కుతోంది. హీరో తేజ సజ్జా కొత్త మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. రేపు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. రామానాయుడు స్టూడియోస్ లో అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జకు జంటగా రితికా నాయక్ నటిస్తున్నారు. ఈగల్ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రత్న మూవీ సెన్సార్ పూర్తి చేస్తుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు UPIA సర్టిఫికెట్ ఇచ్చింది. April 26న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమిళ తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విశాల్ కు జంటగా ప్రియా భవానీ శంకర్ నటించారు. డైరెక్టర్ హరి ఈ సినిమాను తెరకెక్కించారు. కనప మూవీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటించనున్నారని సమాచారం. త్వరలో ఆమె షూట్లో జాయిన్ అవ్వనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రాజసాబ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్లో నిధి అగర్వాల్ జాయిన్ అయ్యారు. ఇద్దరు కాంబినేషన్లో అదిరే సాంగ్ను తెరకెక్కిస్తున్నారు సమాచారం. డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్న సినిమా ద గోట్ September 5న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో దివంగత యాక్టర్ పొలిటీషియన్ విజయకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విజయకాంత్ ను సృష్టించబోతున్నారట. ఈ విషయం విజయకాంత్ సత్యమని ప్రేమలత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తెలుగు ప్రేక్షకుల్ని మరోసారి ఆలోచింపజేసేందుకు ప్రతినిధి 2 మూవీతో సిద్ధమైపోయారు నార రోహిత్. మూర్తి దేవరగుప్త తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లోకి రానుంది. తనికెళ్ల భరణి, సప్తగిరి, జిజు సేన్ గుప్తా కీలక పాత్రలో నటించారు. ఈ మూవీకి సంబంధించి తొలి పాటను రిలీజ్ చేశారు. కాసర్లా శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకు మహతీ స్వరసాగర్ బాణీలు సమకూర్చారు. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల జర్నలిస్ట్గా మరోసారి కనిపించనున్నారు. తెలుగు టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నా తెలుగులో చాలా కాలంగా కనిపించలేదు. అయితే తాజాగా నితిన్తో జతకట్టేందుకు సిద్ధమైపోయింది. వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబోతున్న రాబిన్హుడ్ మూవీలో హీరోయిన్గా చేస్తోంది రాశి ఖన్నా. ఈ తారం నటించిన అరుణ్ మైన్ 4 ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న కొత్త వెబ్ సిరీస్లో
మిల్క్ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించనుంది. ముంబైలో జరిగిన క్రైమ్ కేసు ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రాబోతోందట. ప్రస్తుతం ఓదెలా 2 షూటింగ్ లో బిజీగా ఉన్న తమన్నా అది పూర్తి కాగానే నీరజ్ పాండే ప్రాజెక్టుకు రెడీ అయిపోతుందట. హనుమాన్ మూవీ టీవీలో అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 28న ఈ సినిమా Zee5 లో ప్రసారం కానుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.